ద్రోహానికి ఇదే ఫలితం. నా కాబోయే భార్యను చంపాలని ప్రయత్నిస్తావా? పదజయ, ఎక్కడికి? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నీ ఇష్ట ప్రకారం వదిలిపెట్టాను కానీ నేను నిన్ను కాపాడింది. నోరు మూసుకున్నాడు. నువ్వు కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నిన్ను తీసుకెళ్లకుండానా? నాకు నోర్మూయ్, ఇక్కడ నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు. నేనున్నాను. నీకు రక్షకుడుగా నేనొకడున్నానని వాడికి తెలియదు పాపం. పిచ్చిమూత. ఎవరి పిచ్చి వాళ్ళో నాకు అర్థం కావడం లేదు. అందరి ఎదుట నన్ను చంపుతానని బెదిరిస్తూ ఇలా ఎప్పటికప్పుడు మారు వేషంలో వచ్చి నన్ను ఎందుకు రక్షిస్తున్నావు? ఏంటి నాటకం? ఈ నాటకం నీకు ఇప్పుడే అర్థం కాదు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నిన్ను చంపాలనే ఉద్దేశం కానీ అవసరం కానీ నాకెప్పుడూ లేదు. కేవలం నేను హంతకుణ్ణి కానని నిరూపించుకోవటానికే నా ప్రయత్నం అంట. అంటే తాతయ్యను చంపలేదా? లేదు. ఎవరు చంపారో తేలిన మరుక్షణం నేను ఇంట్లోంచి వెళ్లిపోతాను. నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అక్కర్లేదు. మరి ఆస్తికి నువ్వే వారిస్తుండే ఎందుకు పోట్లాడా? ఆ ఇంట్లో ఉన్న పంది కుక్కల దృష్టి నీ మీద నుంచి మరల్చుతాను అంతే. నువ్వెన్ని చెప్పినా నాకు అనుమానం మాత్రం తీరడం లేదు. నువ్వు హంతకుడివి కాకపోతే సంగమని బుజ్జిని ఎందుకు చంపావు? వాళ్ళని నేనే కాదు, అసలు మనుషులు ఎవరో చంపలేదని నా అనుమానం. మరి నువ్వు పాలు పోసి పెంచుతున్న నాగరాజే వాళ్ళ చావు కారణం కావచ్చు. ఎవరికి అపకారం చేయని దేవతాసర్, నాగరాజుకు వాళ్ళని చంపవలసిన అవసరం? వాళ్ళు మీ అమ్మమ్మని చంపుండొచ్చు, అందుచేత నాగరాజు వాళ్ళ మీద పగబట్టుండొచ్చు. ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు, మీ అమ్మమ్మని చంపిన హంతకులు ఇంకా ఉన్నారని కూడా నా సందేహం. మరొక్క చావుతో ఈ పాము పగ పూర్తిగా నిర్ధారణ అవుతుంది. ఏది ఏమైనా నువ్వు మాత్రం ఎవ్వరి ప్రాణం తీయనని నాకు వాగ్దానం చేయి. అసలు హంతకుల్ని బయటపెట్టి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటమే నాకు కావాల్సింది. నేను ఇంతకు ముందు ఎవరిని చంపలేదు, ఇక ముందు ఎవరిని చంపను. చంపదలుచుకున్నవాడి గుట్టు తప్పుడిగా చంపకుండా సాక్ష్యం పెట్టుకుని మరీ చంపేవాడు బుద్ధి లేని గాడిద. ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న? ఆ చేయ కూడా టికెట్ ఇచ్చేస్తే పోలా? ఇవ్వచ్చు, కానీ చేయని చంపితే మన ప్లానం ప్రయాసమైపోయి ఆస్తి మనకు తగ్గదు. అది బ్రతికుంటే నీకు ఊరి తాడు తప్ప. ఎందుకండి అంత ఆలోచన? తాడేదో ఆమె మనకి చేయండి. ఏం చదువుతారు నువ్వు అనేది? అది కాదు, అమ్మాయి గారి కదా మూడు ముళ్ళు, అమ్మాయి గారికి ఏం చేస్తే తీరుపోదా అని ఆస్తికి ఆశ్చాదమ్ముంది, సాక్ష్యాన్ని సాక్షిపోతుంది. అది పెళ్లికి ఒప్పుకోవద్దు. ఏంటండి, ఎక్కడెక్కడైనా ఒప్పించి పీక్కొస్తామంటండి? బలవంత పెళ్ళే అనుకోండి, ఒకసారి పెళ్ళైన తర్వాత భర్తకి వ్యతిరేక సాక్షి చెప్పండి. జబర్ అవతారో, నీ బుర్ర అప్పుడప్పుడు సరిగా పనిచేస్తుంది. ఏదో తగదయా, మరి గట్టిగా మాట్లాడేనా దాహంగా ఉంది. మర్చిందా? ఓహో అదే, నోటికి నోటే తేవడం. చేయరా కళ్యాణ పాత్ర అనవి కదండి మీ అబ్బాయికి. వెలుతురు చీకటి వెలుతురు జీవితం ఏది నాయక.
కాలదిగు నాయన, నీకు నమస్కారం చెప్తాను. ఈ పక్క పాపనైనా విడిచి వెళ్ళు నాయన. విన్నాడు రాజా స్వామి స్వామి. ఏ పాపం ఎరుగని పసిపాపకు పడగ పట్టిన పామే ఈ పాపిష్టి వాడి పాలిటి మృత్యువై భాగ్యలక్ష్మీదేవి హంతకుల్లో వీడు ఒకరు. అందుకే ఆ పాము వీడిని భయపెట్టి ప్రాణాలు తీసింది. ఆశ్చర్యంగా ఉంది. పది కాలాల పాటు కాపురం చెయ్యండి.